మీరు ఊహించుకోండి, బూతులు తిట్టే కాకుండా ఒక నాదెళ్ల మనోహర్ గారు మనకి ఒక 175 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి. బూతులు తిట్టుకోవటం, చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు, కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యమైపోయారు, యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను, అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిపైన ఉంది. నేను దశాబ్దం అందరి చేత తిట్లు తింటించుకుంటూ నేను ఇక్కడున్నా, అందరినీ కాదని వచ్చాను. ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఒకటే కోరుకుంటా ఉన్నా, మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల కూటమిని మీరు గెలిపించండి. వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు, మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ ఇంట్లో వాడి, బయట వాడిని కాదు. నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని. నేను మీ ఇంట్లో బిడ్డని, మీ సోదరుణ్ణి, మీ ఇంట్లో వాడిని, మీ స్నేహితుణ్ణి. మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి, ప్రాణాలు దారపోసేస్తాను మీకోసం. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లని బూతులనే తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి. బూతుల వైసీపీ, దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉండదని తెలియజేసుకుంటూ, దారి పొడుగుతా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగు మహిళలకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నన్ను నాకు స్వాగతం పలికారు. ఈరోజు వాటి లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారి సన్నిహితులకి, కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తెనాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏదైనా సరే, ఏ సభ అయినా సరే విజయంతో, విజయనాథంతో వెళ్దాం, విజయనాథంతో తిరిగి వద్దాం. తెలుగుదేశానికి జయం జయం, భారతీయ జనతా పార్టీకి జయం జయం, జనసేనకి జయం జయం, ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ, యువతకి, పెద్దలకి, అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్.